హాయ్ హలో వెల్కమ్ టు కవీస్ గార్డెన్. నేను ఒక 3-4 డేస్ నుంచి ఏ కొరియర్ వాళ్ళ కొత్త అన్నోన్ నెంబర్ ఫోన్ వచ్చినా, ఏ కొరియర్ వాళ్ళది ఫోన్ వచ్చినా నేను వచ్చిందేమో అని ఆతృతగా బయటికి వెళ్ళి చూస్తున్నానండి. సో ఒక పార్సల్ కోసం వెయిటింగ్ అన్నమాట. సో ఇదే ఆ పార్సల్. యా, సో ఏమై ఉంటుంది పార్సల్? కవీస్ గార్డెన్కి వెల్కమ్ అన్నాను కాబట్టి మీకు క్లూ ఇచ్చేస్తున్నాను. సంథింగ్ ఏదో గార్డెన్ రిలేటెడ్ ఐటమ్ అయి ఉంటుంది కదా. సో ఇవి సీడ్స్ అండి. సో నేనే చెప్పేస్తున్నాను, సీడ్స్ ఇవి. సాయిలీలా బ్లాగ్స్ అని యూట్యూబ్లో నేను ఒక 6 మంత్స్ నుంచి సిన్సియర్గా తనని ఫాలో అవుతున్నాను. రియల్లీ తనని చూస్తే తనకి అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ మిద్దె తోట చేస్తున్నట్లుగా. సో చాలా అంటే తనని చూస్తే చాలా సింపుల్గా, చాలా హంబుల్గా నేర్పించాలి. తను ఫాలో అవుతున్నాయన్నీ కూడా తను సక్సెస్ అయిన విషయాల్లో అందరికీ అవగాహన కల్పించాలి అని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు తను ఎంత ఓపిక తనకి అనిపిస్తుంది నాకైతే. ఎన్ని రకరకాల టమాటోస్లో 5 to 6 varieties, మొక్కజొన్నలో 5 to 6 varieties, అసలు తన దగ్గర లేని మొక్క అంటూ లేదనుకుంటా. అసలు ఆ మిద్దె మీద అన్ని రకాలుగా ఎలా పండించగలుగుతున్నారు, అవకాశం ఉంటే ఒక్కసారి తన తోట చూడాలి అని నా కోరిక. తెలీదు అసలు తను ఎక్కడుంటారో, తెలీదు ఫోన్ నెంబర్ కూడా మనకు తెలియదు. చూద్దాం, లా ఆఫ్ అట్రాక్షన్, గట్టి సంకల్పం పెట్టుకుంటే ఒకరోజు నేను తనని కలవగలుగుతానేమో. సో ఇప్పుడు నేను ఇవి ఓపెన్ చేస్తాను. ఏమేమి విత్తనాలు, ఎన్ని వెరైటీస్ తెప్పించాను, అవేంటో అవన్నీ మనం మీతో పాటు నేను ఓపెన్ చూద్దాం. నేను తెప్పించినవన్నీ మరి ఎలా ఉన్నాయి, ఎలా వచ్చినాయి, ఏమన్నా డ్యామేజ్ లేకుండా వచ్చిందా, అవన్నీ చెక్ చేసుకుందాం. సో సీడ్స్ కొరియర్ మనకి వచ్చింది. సో అయితే 18 varieties తెప్పించాను. సో ఇక్కడ 30 అని నెంబర్ ఉంది, మరి నాకు అదే అర్థం కాలేదు. ఇది 18 varieties తెప్పించాను. నీట్గా మనం ఏమేమి తెప్పించామో అవన్నీ చక్కగా ఒక ప్రింటెడ్ పేపర్ పంపించారు. బీరకాయ, ఫస్ట్ బీరకాయ చూద్దాం. సో ఫస్ట్ నేను బీరకాయ, ఇదిగోండి ఇక్కడ బీరకాయ విత్తనాలు. సో ఇది గుత్తి బీరకాయలాగా ఉన్నాయండి. బీరకాయ నాగరి కూడా ఉండింది కానీ ఇదేదో స్పెషల్ బీరకాయ అని ఉంటాను. సో బ్లాక్ ప్లమ్ టమాటో, ఇది బ్లాక్ ప్లమ్ టమాటో సీడ్స్. ఆఫ్టర్ దట్ క్లో బీన్స్, ఇది నాకు చాలా ఎప్పుడెప్పుడు వీటిని చూడాలా అని నాకు చాలా కోరికగా ఉండే. సో ఇది క్లో బీన్స్. ఆఫ్టర్ దట్ డబుల్ కలర్ స్టార్ బెండ, ఎర్ర బెండకాయ, రెడ్ ఓక్రా అంటారు, ఇది ఎర్ర బెండ. తర్వాత డబుల్ కలర్, తర్వాత గ్రీన్ స్టార్ బెండ. గ్రీన్ స్టార్ బెండ ఎక్కడ ఉంది? గ్రీన్ స్టార్ బెండ ఇప్పుడే నేను చూశాను, మీకు ఎక్కడైనా కనబడిందా? ఎస్, ఇక్కడ ఇది గ్రీన్ స్టార్ బెండ. ఆఫ్టర్ దట్ నేతి బీరకాయ, ఇది నేతి బీరకాయ విత్తనాలు ఇలా ఉన్నాయి చూడండి. సో అండ్ పింక్ తోటకూర, ఇది పింక్ తోటకూర. సో ఇది హై రిచ్ ఇన్ ఐరన్ అని ఉందండి. అండ్ పర్పుల్ వింగ్డ్ బీన్స్, పర్పుల్ వింగ్డ్ బీన్స్. మరి ఇవన్నీ నాటితే వస్తాయా లేదా తెలియాలి అంటే నాటి చూస్తేనే కదా అని నేను తెప్పించాను. తర్వాత రెడ్ పాప్కార్న్. సో రెడ్ పాప్కార్న్ ఇక్కడ, రెడ్ పాప్కార్న్ విత్తనాలు, ఒక పాప్కార్న్ నేను వేసానండి. అండ్ గుత్తి బీరకాయ, గుత్తి బీరకాయ నేతి బీరకాయ, ఇది కావచ్చు, ఇది గుత్తి బీరకాయ కావచ్చు. సో నెక్స్ట్ ఇది ఇది ఇక్కడ ఉంది చూడండి. ఈ విత్తనాలు కూడా బీరకాయ విత్తనాలు సేమ్ మన అలాగే ఉంది. ఆఫ్టర్ దట్ గ్రీన్ బెల్ పెప్పర్ క్యాప్సికమ్, ఇది గ్రీన్ బెల్ పెప్పర్ క్యాప్సికమ్ సీడ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయి. మిర్చి మన మామూలు మిర్చి సీడ్స్ లాగే ఉన్నాయి. ఆ తర్వాత బీట్రూట్. సో బీట్రూట్ వేరీస్ బీట్రూట్, ఇది ఇక్కడ చూసారా, ఇది బీట్రూట్ చాలా బాగున్నాయి కదా. అండ్ తర్వాత రెడ్ ఓక్రా, ఇది ఎర్ర బెండ బీంది ఎర్ర బెండకాయ. తర్వాత వైట్ బ్రింజాల్, లేదు
सो वैट ब्रिंजल ना दर पर्पल प्लस टमाटो चिल्ली चिल्ली टमाटो ना टमाटो चिल्ली शेप उदी सो अंदे बा नैक्स्ट बटर्नट स्क्वैश गुम्मड़ गिंजल लागे साइज गुम्मड़कायला नैक्स्ट ग्रीन रिंग्ड बीन्स ग्रीन रिंग्ड बीन्स आफ्टर दैट बटानी 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 सो चूसारा सो टोटल 18 वैरायटीज తెప్పించుకున్నాను చూడండి ఒకసారి ఎంత ఆనందంగా ఉంది తెలుసాండి నాకైతే విత్తనాలన్నీ చూస్తుంటే సో థాంక్ యూ శైలీల గారు సో శైలీల గారు థాంక్ యూ వెరీ మచ్ మీరు నాకు గార్డెనింగ్ లో నిజంగా మీరు ఇంకా పద్మ గారు కలగురు గంప శ్రీదేవి గారు ఇలా ఈ మధ్య జ్యోతి అని ఒకరిని తనని కూడా చూస్తున్నాను నేను సో నేను గార్డెనింగ్ చేస్తున్నాను మీ అందరి స్ఫూర్తి నాకు చాలా ఇష్టము అండ్ ఎలా చేయాలి అని చూసే దాంట్లో మీ అందరిని కూడా చూస్తూ ఉంటాను అండ్ శైలీల గారి అయితే చాలా వీడియోస్ చూశాను కలగురగం పాగరి వీడియోస్ చూశాను శ్రీదేవి గారివి అండ్ సంతోష్ గారిని ఓఆర్జీ గార్డెనర్ అంటే తనని కూడా అప్పుడప్పుడు చూస్తుంటాను అండ్ నా వీడియోస్ కూడా చాలా మంది చూస్తున్నారని చెప్తున్నారు చాలా సంతోషం సో గార్డెన్ ఐడియాస్ చాలా షేర్ చేస్తుంటాను నేను కూడా సో ప్లీజ్ డు వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఎంటైటెక్ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ మామూలుగా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో నేను బనానా పీల్ వర్మీ వాష్ ఇస్తుంటాను బనానా పీల్ వాష్ చేసి అవి ఆ వాటర్ ఇస్తుంటాను సో ఇలా రకరకాలుగా అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే కదండి మనం ఏది చేసినా కూడా సో ఎయిట్ వచ్చేసి గార్డెనింగ్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి నేను ఇంకా మాడ్ గార్డెనర్ మాధవి గారి వీడియోస్ కూడా చూస్తుంటాను సో మనందరి మోటో ఒకటే ప్రతి ఒక్కరు పెస్టిసైడ్స్ లేని ఫుడ్ తినాలి మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ సైకలాజికల్ వెల్బీయింగ్ అనేది గార్డెనింగ్ అనే హాబీతో సాధ్యపడుతుంది సో వేరే వేరే ఏ హాబీస్ కన్నా గార్డెనింగ్ హాబీగా పెట్టుకున్నట్లయితే మనకి ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ హెల్దీ ఫుడ్ కూడా తీసుకున్న వాళ్ళం అవుతాం కదండి సో హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్